హాయ్ ఫ్రెండ్స్, భారతీయుల సంస్కృతి సంప్రదాయాలు అతి ప్రాచీనమైనవే. భారతీయులు ఆచరించే విధానాన్ని సనాతన ధర్మం అని అనేది అందుకే. అయితే ఇతర దేశాల నుంచి దండయాత్రలో భాగంగా ఈ దేశానికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసి కాలక్రమంగా ఇక్కడి ప్రజలతో కలిసిపోయిన ఇతర ధర్మాల వారు ఇప్పుడు భారతీయులుగానే పిలువబడుతున్నారు. కొన్ని తరాలకు ఇక్కడ మిగిలింది అచ్చమైన భారతీయతే గాని ధర్మం పేరిట విభేదాలు కావు. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని పిలుస్తారు. ఈ వీడియోలో సనాతన ధర్మాన్ని అనుసరించే భారతీయ ఆధ్యాత్మిక మందిరాలని చూద్దాం. ఇవి కేవలం భారతదేశంలో మాత్రమే లేవు, ప్రపంచమంతటా ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపద, కళాత్మకత, శాస్త్రీయత కనబరిచే సనాతన భారతీయ మందిరాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చిత్రమైన సంగతి ఏమిటంటే, సనాతన భారతీయ ధార్మిక మందిరాలున్న కొన్ని దేశాల్లో స్థానిక మతం హిందూ ధర్మం కాదు. ఇండోనేషియాలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తూ ఉన్నారు, కానీ అక్కడి హిందూ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధం. సరే, ఆ విశేషాలు ఏంటో చూద్దాం పదండి. 14. తమిళనాడులోని ఏకాంబరేశ్వరాలయం. కంచి అని మనం పిలుచుకునే కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం ఉంది. పంచభూత లింగాల్లో ఇదొకటి. ప్రకృతిలోని పంచతత్వాలకు ప్రతీకలుగా 5 శివ మందిరాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. భూమి, ఆకాశం, జలము, వాయువు, అగ్నితత్వాలకు ఒక్కో ఆలయం ప్రతీక. భూతత్వానికి చెందినది ఏకాంబరేశ్వరాలయం. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం అత్యంత విశాలంగా ఉంటుంది. రాజగోపురం ఎత్తు 59 అడుగులు. క్రీస్తు శకం 685లో చోళ రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించింది. మార్చి ఏప్రిల్ నెలల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని ఏకాంబరేశ్వర లింగంపై ప్రసరించటం ఆలయ నిర్మాణ కౌశలానికి గుర్తు. స్వామివారి మూర్తి సూర్యకిరణాల తాకిడికి మరింత సుందరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో 5 ఆవరణలున్నాయి. ఆలయం లోపలి గోడలు నానుకుని ఎత్తైన అరుగుల మీద 1008 శివలింగాలు చుట్టూ ఉన్నాయి. ఆలయ మరో ప్రత్యేకత ఆలయంలోని నడవ. ఇక్కడ 1000కు పైగా రాతి స్తంభాలున్నాయి. దీన్ని ఐరామ్ కాళ్ల మండపం అంటారు. ఇంతకీ ఏకాంబరేశ్వరుడు అంటే అర్థం ఏక ఆంబ్ర అంబరనాథుడు, అనగా ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఇక్కడ 3500 ఏళ్ల నాటి మామిడి వృక్షం ఉంది. అయితే ఆ వృక్షకాండాన్ని ప్రస్తుతం ఆలయ అధికారులు సంరక్షిస్తున్నారు. కొత్త మామిడి వృక్షాన్ని అదే స్థలంలో నాటారు. 13. తమిళనాడులోని రాజగోపాలస్వామి ఆలయం. మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయం 23 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రముఖ విష్ణాలయమైన ఇక్కడి స్వామి శ్రీ విద్యా రాజగోపాలస్వామి. రాజగోపాలస్వామి ఆలయం రాజగోపురం ఎత్తు 192 అడుగులు. 10వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు నిర్మించిన ఆలయాన్ని 16వ శతాబ్దంలో తంజావూరు నాయక రాజులు పునరుద్ధరించారు. ఆలయ తటాకాన్ని హరిద్రా నది అని పిలుస్తారు. భారతదేశ ఆలయాలకు చెందిన పుష్కరణలన్నింటిలోకి ఇదే అతి పెద్దదని చెప్తారు. 1158 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం ప్రముఖ వైష్ణవ మందిరాల్లో ఒకటిగా పేరొందింది. 12. పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వర కాళీ మందిరం. బేలూరు మఠానికి 5 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నదికి తూర్పు తీరాన కోల్కతాలోని దక్షిణేశ్వర ప్రాంతంలో ఉంది ఈ కాళీ మందిరం. 1855లో రాణి రాష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ మందిరంలోని ప్రధాన దేవత కాళీమాతను బెంగాలీలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. 11. తమిళనాడులోని అన్నామలేశ్వర గుడి. తిరువన్నామలైలోని అన్నామలేశ్వర గుడి భారతదేశంలోని శివాలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. గుడి విస్తీర్ణం 25 ఎకరాలు. ఇక్కడి శివలింగం పంచభూత లింగాల్లో అగ్నితత్వానికి ప్రతీక, కావున శివుణ్ణి అగ్నిలింగంగా పూజిస్తారు. అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన అరుణాచల శివుడు ఈయనే. ఇక్కడి అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తు ఆ శివస్వరూపంగా భావిస్తారు. ఆలయ రాజగోపురం ఎత్తు 217 అడుగులు. విజయనగరాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేసిన 1000 స్తంభాల ప్రాంగణం ఆలయంలో ఉంది. గుడి గోపురాలపైనున్న శిల్ప సౌందర్యం చూసి తీరాల్సిందే. 10. తమిళనాడులోని బృహదీశ్వరాలయం. తంజావూరులోని బృహదీశ్వరాలయం అద్భుత శిల్ప సంపదకు విలువ కట్టలేని వాస్తుశాస్త్ర నిర్మాణానికి గొప్ప ప్రతీక. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఇది. ద్రావిడ శిల్పకళా సంపదకు నిలయం ఈ బృహదీశ్వరాలయం. మొదటి చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆలయ శిఖరం ఎత్తు 216 అడుగులు. 130,000 టన్నుల గ్రానైట్ రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించినట్టు తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే, చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఒక కొండ కానీ రాళ్ల గుట్టలు కానీ లేవు. పూర్తిగా వేరే చోటు నుంచి తరలించి తెచ్చిన గ్రానైట్ రాతితోనే ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర పరిశోధకులు నిర్ధారిస్తూ ఉన్నారు. ఆలయంలోని నందీశ్వరుడు 13 అడుగుల ఎత్తు ఉంటాడు. నందీశ్వరుని మూర్తి ఏకరాతి విగ్రహం అన్నట్టు బృహదీశ్వరాలయం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ కట్టడం కూడా. 9. ఇండోనేషియాలోని ప్రంబనన్ దేవాలయం. 9వ శతాబ్దం నాటి ఈ హిందూ దేవాలయం శివుని ఆలయం.
ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తులకు చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం కూడా యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. అద్భుతమైన, స్పష్టమైన, సునిశ్చితమైన వివరాలతో కూడిన శిల్ప సంపద కలిగిన ఆలయం ఇదే. ఆలయ ప్రాంగణంలోని 47 అడుగుల శివాలయం ఎంతో అందంగా, శిల్పకళా చాతుర్యంతో వెలిగిపోతూ ఉంటుంది. 8. తమిళనాడులోని నటరాజస్వామి ఆలయం. చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం మార్మికతతో నిగూఢమైన భావాన్ని కలిగి ఉంది. 40 ఎకరాల్లో విశాలంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. పంచభూతాల్లోని ఆకాశతత్వానికి ప్రతీక ఈ ఆలయం. ఆలయ గర్భగృహ ఆర్చామూర్తిని ఆకాశలింగం అని పిలుస్తారు. స్వామి తన దేవేరి శివకామసుందరితో సహా ఆలయంలో కనిపిస్తారు. గర్భగుడిలో చెక్కతో చేసిన వేదిక ఉంటుంది. దీన్ని చిత్ సభ అంటారు. ఈ వేదికపైనే మూలమూర్తిని ప్రతిష్ఠించారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, చేరరాజులు తమ తమ రాజ్యపాలనా కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చిత్సభకు సమీపంలోనే ఉన్న బంగారు గృహం వేదికపై శివుని ఊర్ధ్వ తాండవ ముద్రలోని నృత్య భంగిమ విగ్రహం ఉంటుంది. నటరాజు అంటే నృత్యానికి రాజు కదా. ఆలయం నలువైపులా 4 ఎత్తైన గోపురాలు 250 అడుగుల ఎత్తున ఉన్నాయి. ఈ శిఖరాలపై భారతీయ నృత్య భంగిమలు అనేకం చెక్కబడి ఉన్నాయి. ఇంతకీ చిదంబర రహస్యం అంటే చిత్ అంటే మనస్సు, చైతన్యం, అంబరం అంటే ఆకాశం. చిత్ అంబరం అంటే మనస్సనే ఆకాశంలో ఉన్న నిరాకార శివుణ్ణి చూడగలిగేలా ధ్యాన సాధన చేయాలి. అప్పుడే శివస్వరూపం దృష్టికి కనిపిస్తుంది. ఈ విషయానికి ప్రతీకగానే చిదంబర రహస్యం అనే మాట వచ్చింది. ఆలయ గర్భగుడి పక్కన కట్టిన తెర వెనుక ఉన్న కనిపించని ఈ పరమశివుని ఆకాశతత్వాన్ని మనస్సున ఊహించుకోగలిగే స్థాయికి సాధకుడు చేరుకోవాలని భావన. 7. పశ్చిమ బెంగాల్లోని బేలూరు మఠం. కోల్కతాలో 1897లో స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ వారి అద్భుత మందిరం. ఇది దేశ విదేశాల్లోని రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ఆశ్రమాలన్నింటికీ ప్రధాన కేంద్రం. ఈ బేలూరు మఠం ప్రధాన భవనాన్ని వేర్వేరు కోణాల్లో పరిశీలించి చూస్తే ఒకవైపు ఆలయం వలె, మరోవైపు మసీదు వలె, ఇంకోవైపు చర్చి వలె కనిపిస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, రాజస్థానీ సంప్రదాయాల శిల్పకళా మేళవింపుగా నిర్మించారు ఈ మఠాన్ని. సర్వధర్మ సమ్మేళన ఏకాకృతిలాగా బేలూరు మఠాన్ని పరిగణిస్తారు. మొత్తం మఠం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మఠం ఆవరణలో ఎన్నో ఆలయాలున్నాయి. రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానందుల ప్రార్థనా మందిరాలతో ఇవన్నీ నిత్యం సత్సంగ భజనలతో చైతన్యవంతంగా ఉంటాయి. మఠం ముఖద్వారంపై అన్ని ధర్మాల చిహ్నాలు చెక్కబడి ఉంటాయి. మఠం స్థాపించి 125 సంవత్సరాలైన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కుల, మత, వర్గ, స్త్రీ పురుష భేదాలేవీ పాటించని సర్వమానవ కళ్యాణమే మఠం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కనిపిస్తుంది. స్వామి వివేకానంద భావజాలాన్ని, భారతీయ ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తుంది బేలూరు మఠం. 6. బాలిలోని బైసాఖి ఆలయం. ఇండోనేషియా దేశం తూర్పు భాగంలోని బైసాఖి గ్రామంలో సర్పరాజు వాసుకి కోసం నిర్మించిన ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియా దీవుల్లో బాలి ఒకటి. బాలిలో అత్యంత పవిత్రమైన, విశేషమైన, అతి విశాలమైన ఆలయం ఇది. బైసాఖి అన్న పేరు కూడా సంస్కృత పదం వాసుకి నుంచి వచ్చింది. వాసుకి వర్ణన ఎన్నో పురాణాల్లో చూడొచ్చు. 2 లక్షల చదరపు మీటర్లు అనగా 49 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆలయం ఇది. అయితే నిర్మాణకాలం మాత్రం తెలియరాలేదు. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 23 ఆలయాలున్నాయి. పురాపినాథరన్ అముంగ్ అనే ఆలయం అతిపెద్దది, ప్రధానమైనది కూడా. మరొక ఆలయం మెగాలిథిక్ కాలం నాటి మెట్ల పిరమిడ్లను పోలి ఉంటుంది. ఇది కనీసం 2000 ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. 1284 నుంచి ఇది హిందూ ధార్మిక ప్రదేశంగా పూజలందుకుంటూ ఉండొచ్చని చరిత్రకారుల కథనం. ఇక్కడ మీకు సంగతి గుర్తు చేయాలి. ఆధునిక పరిజ్ఞానం, నిర్మాణ సాంకేతికత 1-2 శతాబ్దాల నాటిదే. కానీ 1000 ఏళ్ల నుండి కనిపిస్తున్న కొన్ని శిథిలమైన, ఇప్పటికీ నిలిచి ఉన్న విశాలమైన, ఎత్తైన భారీ కట్టడాలు నిర్మించిన మన పూర్వులు, చరిత్రపూర్వపు ప్రజల వద్ద ఉండిన సాంకేతికత ఎలాంటిదన్నది మనకి అవగాహన లేకున్నా వారి ప్రతిభను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. మోడ్రన్ ఆర్కిటెక్చర్తో పోలిక కాదు. అంతకు మించిన అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పం, ఉపకరణాలు, మేధా సంపత్తి, ఖచ్చితత్వం, 1000 సంవత్సరాల పాటు నిలిచి ఉండే స్థిరత్వం మన పూర్వులు సాధించిన ప్రగతి అని చెప్పుకోవడానికి గర్వపడాలి మనం. 5. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం. మన భారతదేశ రాజధాని ఢిల్లీలో స్వామినారాయణ మందిరం ఈ అక్షరధామ్ ఆలయం. యమునా నదీ తీరాన్ని నిర్మించిన ఈ సువిశాల ఆలయం మొత్తం 8 ఎకరాల స్థలంలో కట్టబడింది. బీహెచ్పీఏ సమాజ పెద్ద ప్రముఖ్ స్వామి మహారాజ్ ద్వారా నిర్మించబడింది.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2005లో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. హిందూ సంస్కృతి, కళ, ఆధ్యాత్మికతకు అక్షర్ధామ్ ఆలయం నిలువెత్తు నిదర్శనం అనొచ్చు. సీతారాములు, శివపార్వతులు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పు, 356 అడుగుల పొడవు కలిగి ఇసుకరాయి, పాలరాయి ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే ధన్యమైనవని అనుకోవటం తథ్యం. 4. ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఆలయం. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాత్యాయనదేవి ఆలయమే ఛత్తర్పూర్ ఆలయం. కాత్యాయనదేవి ఆలయం కూడా సువిశాలమైన ప్రాంగణంలో 1974లో నిర్మించబడింది. సంత్ శ్రీ నాగపాల్ బాబా స్థాపించిన ఈ ఆలయం ఇప్పుడు ప్రముఖ తీర్థస్థలం. బాబా సమాధి కూడా ఈ ఆలయం ప్రాంగణంలోనే ఉంటుంది. సానబెట్టి అద్భుతంగా చెక్కిన నగశీరతో కూడిన చలవరాతి నిర్మాణం ఈ ఆలయం. 70 ఎకరాల స్థలంలో ఉన్న ఈ క్షేత్రంలో కాత్యాయనిదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు, పరమశివుడు, పార్వతీదేవి, హనుమంతుడు తదితర దేవతామూర్తులు కొలువుతేరు ఉన్నారు. ఈ శిల్పం చూస్తే ఉత్తర దక్షిణ భారతీయ శిల్పరీతులు చక్కగా కనిపిస్తాయి. 3. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం. తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగంలో కొలువై ఉన్న విష్ణుమూర్తినే శ్రీరంగనాథస్వామిగా కొలిచే ఆలయం ఇది. తిరువరంగ తిరుపతి అని కూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ద్రావిడ శిల్పరీతిలో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డ ఈ ఆలయం విష్ణు భక్తులకు అత్యంత పవిత్ర స్థలం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి ఆలయంగా చరిత్రకారులు చెప్పగా, కొన్ని ఆధారాలని అనుసరించి క్రీస్తు శకం 9వ శతాబ్దిలో గంగరాజ వంశస్థులు నిర్మించినట్టుగా చెప్తారు. కావేరీ నదీ తీరాన కొలువై ఉన్న శ్రీరంగనాథుని సౌందర్యం చూస్తేనే తెలుస్తుంది అంటారు. వైష్ణవ క్షేత్రాల్లోని 108 దివ్య దేశాల్లో మొదటిది. అతి పవిత్రమైందిగా శ్రీరంగంలోని శ్రీరంగనాథుణ్ణి సేవిస్తారు. భూలోక వైకుంఠంగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాటి సంరంభం చూసి తీరాలి. 156 ఎకరాల్లో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం విస్తరించి ఉంటుంది. 2. ఉత్తర అమెరికాలోని స్వామి నారాయణ్ ఆలయం. దేశ విదేశాల్లో అక్షరధామ్ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఢిల్లీలోని ఆలయ విశేషాలు చెప్పుకున్నాం కదా. ఈ ఆలయాల్లో అందరి దృష్టిని వెంటనే ఆకట్టుకునేది ఆలయ నిర్మాణం, ఆ పైన శిల్పాలు చెక్కిన పనితనం, ప్రధానంగా అద్భుతమైన శిల్పాల్లో వ్యక్తమయ్యే ఆధ్యాత్మికత. స్వామినారాయణ మందిరాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ఆలయం అమెరికాలో ఉంది. 660,000 చదరపు మీటర్లు అనగా 163 ఎకరాల స్థలంలో విశాలంగా నిర్మించబడింది. సెంట్రల్ న్యూజెర్సీలోని రాబిన్స్విలే ప్రాంతంలో BAPS శ్రీ స్వామినారాయణ సంస్థ ద్వారా నిర్మించబడింది. ఆలయాన్ని ఇటాలియన్ మార్బుల్, టర్కిష్ లైమ్స్టోన్, రాజస్థానీ గులాబీ చలవరాతితో నిర్మించారు. సనాతన హిందూ శిల్పశాస్త్ర పద్ధతుల్లోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 1. కంబోడియాలోని ఆంకోర్ వాట్ దేవాలయం. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం, అతిపెద్ద విష్ణాలయం కంబోడియాలో ఉన్న ఆంకోర్ వాట్ ఆలయం. 12వ శతాబ్దంలో రాజా సూర్యవర్మన్ 2 మేర్ నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తే 7వ జయవర్మన్ కాలంలో పూర్తయింది. ఇది ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఆలయ విస్తీర్ణం సుమారు 400 ఎకరాలు. అయినా ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. నిర్మాణ శైలి, వాస్తురీత్యా ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రపంచ ప్రసిద్ధ పురాతత్వ కట్టడం. చుట్టూ నీటితో ఆవరించబడి మధ్యలో నేల మీద 3 అంచెల నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయంలోని మధ్య గోపురం ఎత్తు 213 అడుగులు. శిల్పకారుల పనితనం ఈనాటికి కొట్టుచున్నట్టు కనిపిస్తుంది. పచ్చని ప్రకృతి మధ్య టీవీగా నిలబడి ఉంటుంది ఆలయం. కంబోడియా జాతి పతాకంపై ఈ ఆలయ చిహ్నం ఉంటుంది. అంటే ఆంకోర్ వాట్ ఆలయ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రముఖ పర్యాటక స్థలం. మీకు నచ్చినా, మీరు సందర్శించినా, మీరు గమనించిన ఆలయ విశేషాలని మాతో పంచుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.